నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామిని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, జ్యోతిష్య శిక్షణా నిపుణులు, లలితాదేవి అమ్మవారి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు. మరి గురుగారితో మాట్లాడి 12 రాశుల వారికి సంబంధించి పూజ శుక్ర కేతు కలయిక వల్ల ఏ విధంగా ఉంటుంది, ఈ విషయాల గురించి అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, ఇప్పుడు కుజ శుక్ర కేతువు కలయిక వల్ల అండి కన్యా రాశి వారికి ఏ విధంగా ఉంటుంది? అంటే ఇది కలయిక అంటే ఒకే రాశిలో ఉన్న దాన్ని కూడా కలయిక కింద తీసుకుంటాము, ప్లస్ అది కాక దృష్టి ఉంటే కూడా కలయిక కిందకు వస్తుంది. కొంతవరకు కలిసి డైరెక్ట్గా కలిసి ఉండడం వల్ల ఒకే రాశిలో. ఈ బుధ రాశుల్లో రెండు ఉన్నాయి, అంటే మిథునంలోనేమో కుజుడు ఉంటూ కన్యా రాశిలో శుక్రకేతువులు ఉన్నారు. సో దీని కాంబినేషన్ ఉంటుంది, ఎందుకంటే దిశ్వభావ రాశిలో ఉండే గ్రహాలు యాజ్ పర్ జైమిని శాస్త్రం పరంగా ఒకే రాశి కల సంబంధాలు కలిగి ఉంటాయన్నమాట అవి. అయితే దీనివల్ల ఏమిటంటే దుష్ప్రభావ రాశులు ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే అన్ని రెండు రెండుగా జరుగుతూ కూడా ఉంటాయి. అంటే ఎలాగ ప్రపంచ దేశవ్యాప్తంగా కొంత ప్రభుత్వం మీద వ్యతిరేకతలు రావడము, కొంచెం ప్రభుత్వ గవర్నమెంట్ వ్యక్తులు ప్రయాణం చేసే వాహనాలు కొంత ఇబ్బంది రావడం కానివ్వండి, స్త్రీల మీద అత్యాచారాలు కానివ్వండి, వాతావరణం అనేకమైన చేంజెస్ ఇట్లాంటివి మనం చూస్తుంటాం. అయితే ఇక్కడ మనం కన్యా లగ్నం వారికి స్పెసిఫిక్గా కనుక చూసినట్లయితే సర్వసాధారణంగా ఎప్పటి నుంచో కేతువు యొక్క సంచారం రాశిలో జరుగుతుంది. ఈ కేతు సంచారం రాశిలో జరిగేటప్పుడు సర్వసాధారణంగా జరిగే ఫలితం ఏమిటి అంటే ఇది కొంచెం స్పిరిచువల్ యోగంతో పాటు ఆధ్యాత్మికమైనటువంటి ఆలోచనలతోని మరియు కొంతవరకు వైరాగ్యం విరక్తి సంబంధించిన ఆలోచన కూడా ఇస్తుంది. ఎందుకంటే కేతువు నాకేది వద్దు, నేను ఏమీ చేయను, ఈ థాట్స్ ఎక్కువగా ఇస్తూ ఉంటుంది. అలాంటప్పుడు శుక్రుడు కూడా వచ్చి చేరాడు. ఇది కొంత అమ్మవారి ఉపాసకులకు మంచిది చెప్పాలంటే. ఇప్పుడు చూడండి, కొంతమంది అమ్మవారి ఉపాసన రెగ్యులర్గా చేస్తున్నారు, వాళ్ళకి చాలా మంచిది, ఇంకొంచెం ఇన్డెప్త్గా వెళ్ళగలుగుతారు, కొన్ని కొన్ని నిదర్శనాలు జరుగుతాయి, వాళ్ళకి స్వప్నంలో కూడా అమ్మవారి యొక్క దర్శనం జరగవచ్చు, ఇట్లాంటివి జరుగుతాయి. కాకపోతే కుజుడు దృష్టి ఉన్నందుకు స్ట్రెస్ కూడా ఉంటుంది, ఎందుకంటే శుక్రకేతువులు ఉంటూ కుజుడు దృష్టి ఉంది. అంటే ఏమిటి, ఇక్కడ ఇలా ఉన్నప్పుడు కొంతమంది వీళ్ళని ఏదైనా ప్రలోభ పెట్టడం ఎక్కువ జరుగుతూ ఉంటుంది కన్యా లగ్నం వారికి. అదేవిధంగా ఇక్కడ ధనాధిపతి భాగ్యాధిపతి అయ్యాడు, అంటే ధనస్థానాధిపతి తండ్రి కారకుడు అయ్యారు. అంటే ఏమిటి, తండ్రి యొక్క ధనాన్ని ఒక్కోసారి చూడండి, తండ్రి పిల్లలందరికీ కొంత ధనాన్ని ఇస్తాడు, ఇచ్చినప్పుడు వాళ్ళలో వాళ్ళకి సఖ్యత లేకపోతే దాని గురించి ఏదైనా గొడవలు జరుగుతుంటాయి, లేదు నేను తండ్రికి ఫలానా ఇది చేశాను కాబట్టి నాకు ఎక్కువ రావాలి, ఆస్తుల విషయంలో, ప్రాపర్టీస్ విషయంలో, మనీ విషయంలో, ముఖ్యంగా మనీ రిలేటెడ్ మ్యాటర్స్, అంటే ఏదో ఆస్తి మేము మనీ వచ్చింది, ఆ మనీ వచ్చినప్పుడు వాళ్ళ మధ్యన చిన్న చిన్న డిస్ప్యూట్స్ స్టార్ట్ అవుతూ ఉంటాయి, అటువంటి విషయాల్లో కొంత చూసుకోవాలి. అదేవిధంగా ఇక్కడ భాగ్యస్థానము అనేటువంటిది ఏదైతే ఉందో, భాగ్యం అనేటువంటిది ఏంటంటే లాంగ్ జర్నీస్ స్థానం. కాబట్టి లాంగ్ జర్నీ చేసేటప్పుడు లేనట్లయితే చూడండి, ఒక్కోసారి ఇక్కడ ఏమవుతుంటుందంటే పర్టికులర్గా ఈ లాంగ్ జర్నీసే కాకుండా మనము మనీ ట్రాన్సాక్షన్స్ చేస్తుంటాం ఒక్కోసారి పెద్ద మొత్తంలో. ఈ మనీ ట్రాన్సాక్షన్ చేసే విషయంలోని కొన్ని కొన్నిసార్లు హైయర్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో, అందులో పర్టికులర్గా సాఫ్ట్వేర్ రిలేటెడ్ సంబంధించినవి లేనట్లయితే, ఇప్పుడు ఏఐ అని వచ్చింది కొత్తగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రిలేటెడ్ సంబంధించిన కోర్సెస్ నేర్చుకునే విషయంలో కూడా కొంచెం చూసుకొని నేర్చుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎలా ఉంటుందంటే ఇప్పుడున్న పరిస్థితి ఈ కోర్స్ నేర్చుకునే దానికి అప్డేట్ వస్తుంది, కొంచెం అటువంటివి కొంచెం జాగ్రత్తగా చూసుకొని వీళ్ళు చేయాల్సిన పరిస్థితి ఉంది అనేటువంటిది స్పష్టంగా చూపిస్తుంది. అయితే అండి, ఇప్పుడు కన్యారాశి వారికి ఇంకా మెరుగైన ఫలితం రావాలంటే ఎలాంటి పరిహారం అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మ కన్యారాశి వారికి ఎప్పుడైతే కన్యా లగ్నం కావచ్చు రాశి కావచ్చు, రాశిలో ఎప్పుడైతే శుక్రకేతువులు ఉన్నారో ముఖ్యంగా ఉదయం నిద్ర లేచి చక్కగా మెడిటేషన్ చేయాలి. అది ఎవరిని, లక్ష్మీ గణపతిని లేదా అమ్మవారి మంత్రం ఏదైనా తీసుకొని చేస్తూ ఉండాలి ఒకటి. రెండవది, సర్వసాధారణంగా కన్యా లగ్నంలో ఎవరైనా జన్మించారంటే వాళ్ళు వెంకటేశ్వర స్వామి ఆరాధన వాళ్ళకి లైఫ్ లాంగ్ అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది. అంటే ఉదయం నిద్రలేచిన వెంకటేశ్వర స్వామిని చూసుకోవడము, సుప్రభాతం వింటూ నిద్ర లేవడం, వాళ్ళ రింగ్ టోన్సే నేనేం చెప్తానంటే వాళ్ళకి వాళ్ళు అలారమే అలా పెట్టుకోండి అని చెప్తాను, అప్పుడు ఆటోమేటిక్గా ఆ థాట్తో లెగుస్తారు కదా. సో ఆ రకంగా నిద్ర లేవడము. అండ్ అలాగే మీరు ఇంకొక కొంచెం ఏంటంటే ఈ షష్టమాధిపతి పంచమంలోకి వస్తూ 12లో రవిబుధులు ఉన్నారు. సో 12లో ఉండే రవిబుధులు ఒక రకంగా చెప్పాలంటే ఇన్వెస్ట్మెంట్స్కి మంచి టైం ఇది, ఇన్వెస్ట్మెంట్స్కి, భూములు కొనుగోలు చేయడానికి. ఎందుకంటే ఒక కాంబినేషన్ ఎలా అయితే మనకి ఇబ్బందికరమైన ఫలితం ఇస్తుందో మంచి ఫలితం కూడా ఇస్తుంది. పెట్టుబడులకి చాలా మంచి టైం, ఎందుకంటే 12వ స్థానంలో బుధాదిత్య యోగం ఏర్పడుతుంది వీరికి 4-5వ తేదీల నుంచి. సో 5th నుంచి వీళ్ళకి ఒక స్పామ్ ఆఫ్ ఒక 13 డేస్, ఇట్స్ వెరీ గుడ్ ఫర్ స్పెక్యులర్ మనకి ఇన్వెస్ట్మెంట్స్కి. అయితే వీళ్ళు ఎక్కువగా ఏంటంటే ఎంత వెంకటేశ్వర స్వామిని ఆరాధన చేస్తూ
శుక్రకేతు కుజగ్రహాల దగ్గర దీపారాధన చేస్తూ గోవులకి బెల్లము క్యారెట్స్ తినిపిస్తున్నట్లయితే, గ్రాసము తినిపిస్తున్నట్లయితే అన్ని విధాలా బాగుంటుంది వీరికి. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఏ విధంగా మనం ఆల్రెడీ ఉట్టి శుక్రకేతువుల కలయిక ఒక 10-15 రోజుల క్రితం నుంచి ముందే మనం చెప్పాము ఏంటంటే కొంచెం స్త్రీల మీద కాస్త యగాయిత్యాలు, ఎందుకంటే శుక్రుడు స్త్రీల కారకుడు అమ్మ. ఈ కేతువుతో కలిసినప్పుడు కుజుడు దృష్టి ఉన్నప్పుడు ఇట్లాంటివి జరుగుతాయని చెప్పి మనం ఆల్రెడీ ప్రిడిక్ట్ చేసాం. అదే రకంగా మనకు కనబడుతుంది కూడా. నిన్న మొన్న ఏదో సంథింగ్ ఈ పార్టీ వాళ్ళు ఏదో చేసిన ఒక హీరోయిన్ విషయంలో కూడా మనకి జరుగుతుంది. అంటే ఏమిటంటే దీని ప్రభావం ఇంకొక నెల, ఇంకో 18 రోజుల వరకు దీని ప్రభావం ఉంటుంది. అదేవిధంగా ఈ కుజుడు ఇప్పుడు ఈ మిథునంలో ఉండడం కాకుండా నెక్స్ట్ సెప్టెంబర్ 20 కర్కాటకంలో కూడా వెళ్తాడు. అప్పుడు ఆ కుజుడు శుక్రుడితో, శుక్రుడిని కాకుండా శుక్రుడి సంబంధం కాకుండా అక్కడ శని సంబంధం కూడా పెట్టుకుంటాడు. అందుకని అదొక 4-5 నెలల ప్రభావం ఉంటుంది. అంటే దీని ప్రభావం ఇప్పుడు ఓన్లీ శుక్రకుజ కేతువే కాకుండా ఇంకొక 5-6 వరకు ఈ దేశవ్యాప్తంగా ఇప్పుడు ఆల్రెడీ కొన్ని యుద్ధాలు కూడా జరుగుతున్నాయి. అసలు దాని ప్రభావం పెరుగుతూ ఉంటుంది. పెరగడం లేనట్లయితే కొన్ని అంటే ప్రభుత్వం కొన్ని డ్రాస్టిక్ నిర్ణయాలు తీసుకోవడం ద్వారా దాని యొక్క ప్రభావం పడడం ఇట్లాంటివన్నీ కూడా ఉంటాయి. అంటే ప్రభుత్వం మీద వ్యతిరేకతనిచ్చేటువంటి గ్రహస్థితి నడుస్తుంది ప్రజెంట్ ఇప్పుడు. అందుకని ఏమవుద్ది, స్లోగా ప్రభుత్వం మీద వ్యతిరేకత ప్రారంభమవుద్ది. ఫస్ట్ ఏమో పాజిటివ్గా ఉంటుంది, దాని తర్వాత వ్యతిరేకత ప్రారంభమవుతుంది. అంటే మల్టిపుల్గా జరుగుతూ ఉంటాయి. ఒకవైపు వ్యతిరేకించేవారు ఎక్కువ మంది, ఒకవైపు ప్రభుత్వాన్ని సమర్థించే వాళ్ళు ఎక్కువ మంది. ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఇవాళ రేపు మీరు చూడండి, ఏదో ఒక ఇష్యూస్ నడుస్తూ సమర్థించే వాళ్ళు వ్యతిరేకించే వాళ్ళు పెరుగుతూ వస్తున్నారు ప్రతి విషయాన్ని, ఇష్యూని. ఆ రకంగా ఏమవుతుందంటే ప్రభుత్వ సంబంధించినటువంటి విషయాల్లో, ఎందుకంటే ఇక్కడ రవి కూడా మనకి శుక్రకేతువుల మీదుగా ప్రయాణం చేయనున్నాడు ఆయన. అందుకని ఏమవుతుంది, కొన్ని విభజనలు అంటే ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు ఒక ప్రభుత్వం నడుస్తుంది, ఆల్రెడీ ఓడిపోయిన ప్రభుత్వం దీన్ని అవకాశంగా తీసుకొని ఇంకేదైనా మనం దీన్ని ప్రణాళిక చేయొచ్చా, మనం ఇంకేదైనా దీన్ని అడ్వాంటేజ్గా తీసుకుని మనం ఏదైనా చేయొచ్చా అనేటువంటిది ఉంది. కాబట్టి ఈ రవి కేతు మీదుగా సంచారం జరుగుతుంది కాబట్టి నెక్స్ట్ కాస్త ప్రభుత్వాలు కూడా జాగ్రత్త, పొలిటికల్ మీద ప్రభావం ఉంటుంది. అయ్యో పొలిటికల్ మీద జరిగేటువంటి గొడవల వల్ల పొలిటికల్ మీద ప్రభావం వచ్చే ఛాన్సెస్ ఉంది రాబోయే ఇక్కడ నుంచి ఒక 5-6 వరకు అనేటువంటిది బలంగా చూపిస్తుంది. ఎందుకంటే ఈ కుజుడు ఇప్పుడంటే శత్రుక్షేత్రంలో ఉన్నాడు మిథునంలో, కానీ తర్వాత నీచస్థానంలోకి వెళ్తాడు. నీచస్థానంలోకి ఎప్పుడైతే వెళ్ళి తను శనిని వీక్షిస్తాడు, అష్టమంలో ఉండే శని, అక్కడి నుంచి అష్టమంలో ఉండే శని వీక్షిస్తాడు, శని కుజులు ఎప్పుడైతే వీక్షణ జరుగుతుందో ఏమవుతుందంటే ఈ ఫలితాలు ఇస్తుంది. అలాగే కొంత వాహన ప్రమాదాలు, శుక్రుడు వాహనాలకు కారకుడు. ఈ 18 దాదాపుగా మనకి సెప్టెంబర్ 18 వరకు కొంచెం వాహనాల విషయంలో, అది ట్రైన్లు కావచ్చు బస్సులు కావచ్చు, కొంచెం ప్రయాణాలు చేసేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండాలి. సడన్గా ఉన్నట్టుండి ఏదైనా ఒక రాజులు ప్రయాణించేదంటే ఇప్పుడు సీఎంలు పిఎంలు ఉన్నారు, వాళ్ళు ప్రయాణించేటువంటి వాహనాలు కూడా కొన్ని చెడిపోవడం సడన్గా ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. ఇవి కొంచెం పర్టికులర్గా చూసుకోవాలి. ఏది ఈ 18 వరకు పర్టికులర్గా ఈ సీఎంలు కావచ్చు, పిఎంలు కావచ్చు, ఎమ్మెల్యేలు ఎంపీలు కావచ్చు, వీళ్ళు ప్రయాణించేటువంటి దాంట్లో మరి వీళ్ళందరికీ కూడా ఇబ్బంది కలగకుండా ఉండాలంటే ఏం చేయాలి? మెయిన్ ఆస్ట్రాలజీ యొక్క మెయిన్ ఉద్దేశమే అది. అంటే ఏంటి, మీకు ఇలా ఉంది కాబట్టి దీన్ని ఎట్లాగా అధిగమించాలి చూసుకున్నట్లయితే ముఖ్యంగా నవగ్రహాల్లో శుక్ర కేతు కుజ శని ఈ 4 గ్రహాలు గుర్తుపెట్టుకోండి. శుక్ర కేతు కుజ శని వీలైతే రాహు మెయిన్గా అయితే ఈ మేజర్గా ఈ 4 గ్రహాల దగ్గర దీపారాధన చేయడం చేయాలి. రెండవది ఏంటంటే అమ్మవారి యొక్క ఆరాధన, అందులో ముఖ్యంగా లలితా అమ్మవారి యొక్క ఆరాధన, గణపతి యొక్క స్తోత్ర పఠనము, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయడము. బయటికి వెళ్ళే ముందు వీలైతే ఏదైనా ఇంపార్టెంట్ వర్క్స్కి వెళ్తున్నప్పుడు కొంత చండీ పారాయణం వినడము, చండీ వినడము లేనట్లయితే ఓం దుర్గాయ నమః అనే నామస్మరణ చేయడము, ఇలాంటివి కనుక చేసుకున్నట్లయితే బాగుంటుంది. అయితే కొంతమందికి ఇందులో మనం ఇప్పుడు రాశి ఫలాలకు సంబంధించిన ఒక్కొక్క రాశి చెప్పుకున్నాం, కానీ కొంతమందికి రాశి తెలియదు. అలాంటి వారు కూడా ఇప్పుడు నేను చెప్పినటువంటి దానాలు ఇచ్చుకుంటూ అంటే ఈ దీపారాధన చేయడము, వీలైతే గోవులకి గ్రాసం ఉంటుంది, గ్రాసము తీపి చపాతీలు అంటారు, అంటే తేనె పూసిన చపాతీలు తినిపించడము, అదేవిధంగా క్యారెట్స్ తినిపించడము చేసినట్లయితే వాళ్ళ లైఫ్లో వాళ్ళకి తెలియదు కదా, వాళ్ళ లగ్నం ఏంటో తెలియదు, రాశి ఏంటో తెలియదు, వాళ్ళు రాయలేదు. అలాంటప్పుడు మరి గ్రహస్థితి వచ్చింది ఎలా ఉంటుంది అని డౌట్ వస్తుంది. ఈ పరిహారం కనుక చేసుకున్నట్లయితే ఇబ్బంది అనేటువంటిది రాదు. ఈ విధంగా చేసుకోవచ్చు. తెలిసిన వాళ్ళకి ఆ పర్టికులర్ అంశాల్లో జాగ్రత్తగా ఉండాలి ఉండాలి. నేను చెప్పేది ఒకటే, ఈ శుక్రుడు మారే వరకు కూడా స్త్రీలను ఒంటరిగా కొన్ని ప్రదేశాలకు వెళ్ళినప్పుడు ఇబ్బంది ఉంటుంది అన్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది. చాలా చక్కగా తెలియసే గురుగారు, ధన్యవాదాలండి. శ్రీ మాత్రే నమః. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.